నమస్కారం లలితాంబికా పీఠ అధ్యక్షులు వాస్తు అలాగే జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురువు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి కొన్ని సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారు ఉదయాన లేవగానే స్నానం ఆచరించిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని దేవుడిని పూజించుకోవడం పూజకి కావాల్సింది ఈ ధూపం దీపం నైవేద్యంతో పాటు పువ్వులు చాలా ప్రధానమైనవి అయితే ఈ పువ్వులు మన ఇంట్లో అంటే ఈ హైదరాబాద్లో అయితే కాస్త కష్టమే చెట్లను పెంచుకొని పువ్వులు కోసుకోవడం కానీ పక్కింట్లో ఉన్నాయి అనుకోండి సపోజ్ ఆ పువ్వులను కోయడము లేదంటే ఇవాళ జనరల్గా చూసుకుంటే చాలామంది వాకింగ్ అని బయటికి వెళ్ళి బయట అక్కడ బయట కనిపించిన పువ్వులను కోసేసుకొని వచ్చి మరి ఇంట్లో పూజ చేస్తారు అంటే ఆ పూజ ఆ పువ్వులతో పూజ చేస్తే పుణ్యఫలం మనకి దక్కుతుందంటారా అసలు పక్కింటి వాళ్ళ పువ్వులతో మనం పూజ చేయడం కరెక్ట్ అంటారా గురువుగారు చాలా సంతోషం మంచి ప్రశ్నే నేను కూడా చూస్తుంటానమ్మా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ లేదు మనకు రోడ్డుకు అటువైపు ఇటువైపు మధ్యలో కొన్ని చెట్లు వేసేటనమాట అక్కడ పెరిగినటువంటి పూలు కానీ నేను చెప్పా పుష్పం పత్రం ఫలం తోయం అని ఏదో ఒక రకంగా స్వామిని మనము పూజ చేసుకోవటం అనేటువంటిది ఒక విధానం ఎందుకు మన మన కర్మ ఫలితాన్ని నిత్యకర్మల్లో ఒకటి పూజ చేసుకోవటం అనేది రోజు తింటున్నాము ఆకలి అవుతుంది తింటున్నాం రోజు తినేటువంటి తిండి కోసము మనం ఏదో కష్టపడుతున్నాము ఆ కష్టానికి తగ్గట్టు ఏదో పది రూపాయలు తెచ్చుకుంటున్నాము తింటున్నాము అరుగుతున్నది మళ్ళీ తింటున్నాము మళ్ళీ అరుగుతున్నది ఇదొక నిత్య జీవితంలో భాగం కానీ ఈ చేసేటువంటి కర్మలలో మామూలుగా కర్మ వేరు కర్మ వేరు కర్మ అంటే మనము చేస్తూ ఉండేటువంటి క్రియలు రోజు జరిగేటువంటి పనులు కర్మ కర్మ అంటాం దాన్ని కా ఒత్తు కా ఉండదు కర్మ అది వేరు ఇది వేరు కర్మలు అందుకు నిత్య కర్మలలో భాగంగా మనము చేయాల్సినటువంటి విధి మనం చేయటమే ఫలితము భగవంతుడికే వదిలేయాలి ఎప్పుడూ కూడా మనము చేసేటువంటి పూజ ఏది కూడా అందుకనే సర్వం శ్రీ మనము ఫలానా ఇంటి దేవుడు అంటే దేవతార్పణమస్తు అని అలా వదిలిపెట్టడం అనేటువంటిది ధర్మం మన ఇంటి దేవుడికి వదిలిపెడితే ఆయన మనకు మేలు చేస్తాడు అనేటువంటిది మనకు కావాలి అని కాదు మనం చేయడం మన వంతు ధర్మం చేస్తాం ఆ చేస్తూ ఉండేటువంటి దాంట్లో భాగంగా ఏమిటంటే ఒక పది రూపాయలు పూలు కొనుక్కొని రావటము మంచివి పెట్టడం అనేటువంటిది ధర్మం ఎప్పుడూ కూడా ఎక్కడో పక్కింట్లో ఉన్నాయి కదా ఇంకొకరి దగ్గర ఉంది కదా ఉచితంగా పూలు తీసకపోండి పెట్టండి అని అంటే కూడా ఉచితంగా పువ్వులు ఇస్తే ఇచ్చిన వాళ్లకు నువ్వు చేసినటువంటి ఫలితం పోతుంది వాళ్ళకు పోతుంది నువ్వు పది రూపాయలు పెట్టి ఏది నేను ఇందాక ఏం చెప్పాను డబ్బు పెట్టి తీసుకోవడంలో ఉన్నటువంటిది తీసుకోవడం దాంట్లో ఉండదు నీవు నీళ్లు పోసి నువ్వు పెంచుకుంటూ ఉండేటువంటి నువ్వు బడ్డబు పెట్టి మొక్క తెచ్చి నాటి నువ్వు నీళ్లు పోసి నువ్వు పెంచిండేటువంటిది ఉంటుంది కదా దాని మీద నీకు అధికారం ఉంటుంది నువ్వు పెడితే నీకు ఫలితం వస్తుంది నీ ఇంటికి ఎవరో నీళ్లు పోసి ఎవరో పెట్టిండేటువంటి దాని మీద నీ నీ అధికారం ఎట్లొస్తుంది నీకు ఫలితం ఎట్లొస్తుంది వాకింగ్ కనిపోతారు పొద్దున్నే ఆ ఇంటి ముందు ఈ ఇంటి ముందు పూలుంటే పీక్కొని వచ్చి దేవుడి పెడతాను నేనేదో శనం ఉద్ధరించినా అన్నట్టుగా అది ఉద్ధరించడం కాదు అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఏ ఇంటి ముందు అయితే తీసుకుంటావో ఆ ఇంటి ఇల్లు గల వాళ్లకు ఆ అపార్ట్మెంట్ వాళ్లకు పోతుంది ఆ పుణ్యం ఓకే మనం పూజ చేసిన ఫలితం వాళ్ళకి వాళ్ళ కోసం చేస్తే చేయవచ్చు అప్పుడు నువ్వు ఫ్రీగా ఆ అపార్ట్మెంట్ వాళ్ళు బాగుపడిని వాళ్ళందరూ బాగుండని నేను రోజు పోయి వాకింగ్ పోయి తెచ్చి పూలు పెడతాను దేవుడికి అంటే లక్షణంగా పరోపకారం మీద బాగుంటుంది నీ శరీరం ఇంకోరి కోసం ఉపయోగపెట్టుకుంటున్నాము అంటే యోగవంతమే కదా మంచిదే కానీ మనం మనం కోసం చేసుకుంటాం అట్లా కూడా వస్తుంది జ్ఞానము వలన కైవల్యం వస్తుంది అన్నాడు కాబట్టి శాస్త్రములో ని పొద్దునొక రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పూజలు చేస్తే కైవల్యం మోక్షం రాదు మోక్షం ఎప్పుడొస్తుంది అంటే జ్ఞానము చేత మోక్షం వస్తుంది అన్నాడు జ్ఞానం అనేటువంటిది రావాలి ఆ జ్ఞానము సంపాదించటము అనేటువంటి దానికే పూజలు చేస్తున్నాము భగవంతుడు ఎప్పుడు నీకు జ్ఞానోదయం చేస్తాడో తెలీదు కానీ నువ్వు చేసేది చెయ్యాలి ఇప్పుడు ఇంటర్వ్యూకు పోయిన వాడి మాదిరిగా ఇంటర్వ్యూకు పోయినంత మాత్రమే నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టు కాదు ఉద్యోగానికి ఆ ఉండేటువంటి భాష నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకొని పిలుస్తాడో తెలియదు కానీ నువ్వు అక్కడ ఫైల్ పట్టుకుని కూర్చోవాలా అంతే పిలిచి నీకు ఆర్డర్ కాపీ ఇచ్చినప్పుడు కదా నీకు ఆర్డర్ కాపీ ఇవ్వడం అనేటువంటిది నీకు జ్ఞానం కలిగించడం జ్ఞానం అనేది ఊరికే రాదు నువ్వు అక్కడ పోయి నేను రోజు చేసిన రోజు చేస్తుంటే ఆ బాసు నిన్ను మెచ్చుకొని నీకు ఒక మంచి ఇది ఇచ్చి ఒక కాంటాక్ట్ సర్టిఫికెట్ బాస్ వీడు యోగ్యుడు వీడు పరా పలానా వాడు అని తన స్టాఫ్కి ఎప్పుడైతే పరిచయం చేస్తాడో అప్పుడు నీకు జ్ఞానం కలిగినట్టు భగవంతుడి దగ్గర అంత ఊరికే రాదు నేను పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి పూజ చేస్తారు నాకు ఎందుకో జరగడం లేదు నువ్వు ప్రతిఫలాపేక్షను కోరుకునేటువంటి కోరికల యొక్క చిట్టా పెద్దదై ఉంటుంది స్వామి నాకు అక్కడ కోటి రూపాయలు వస్తే నేను నా భార్యకు యాభై లక్షలు పెట్టి నగలు చేయిస్తా నా కూతురుకి పది లక్షలు పెట్టి నగలు చేస్తా ఈ కోరికలు ఎక్కువ ఉంటాయి ఈ కోరికల కోసం నువ్వు పూజ చేస్తున్నావు కానీ నాకు ఏమీ వద్దు స్వామి నేను నీకు చేసుకుంటున్నాను నాకు ఏం కావాలను నువ్వు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వు అని ఎవరు చేయడం నువ్వు నాకు ఏమి ఇవ్వాలనుకున్నావో అది ఇవ్వు నాకు ఇది కావాలని నేను అడగకూడదు నేను ఈ జన్మను కోరుకుంటే నువ్వు నాకు ఇచ్చావా లేదు కదా నేను ఇలాగే నడవాలి ఇలా ఉండాలనేటువంటి కోరిక నాకు వద్దా లేదు నువ్వు ఇచ్చావు కొన్ని నాకు అనుకూలాలు ఇచ్చావు నువ్వు ఇచ్చిన అనుకూలాలను బట్టి నేను ముందుకు వెళుతున్నా ఇంకా కొన్ని అనుకూలాలు ఇస్తే నేను ఇట్లా ముందుకు పోగలుగుతా లేదు ఇక్కడికి ఆపేస్తే నీ ఇష్టం నువ్వు ఏం చేయాలనుకున్నావో నన్ను సరే నీకంటూ ఒక మార్గం ఉంటుంది నాకు ఇది కావాలి అది కావాలి దానికి తగ్గట్టుగా నువ్వు ప్రణాళికలు వేసుకొని ముందుకు పోవాలి అంతేగాని ఇంకొకరిని చెరిచి నేను ముందుకు పోతానడం కరెక్ట్ కాదు ఇది గురువు కొంతమంది పువ్వుల్ని కూడా అంటే పంచుకుంటారు షేర్ చేసుకుంటారు అది కూడా తప్పంటారా ఖచ్చితంగా ఇగో పువ్వులు ఎవరికి ఇవ్వాలి అంటే పెట్టుకునేటువంటి పువ్వులు స్త్రీమూర్తికి ముత్తైదువకు పువ్వులు ఇస్తారు ఫంక్షన్లకు పోయినా గుడికి పోయినా ఇస్తారు అవి తీసుకోవచ్చు నేనేం చెప్పాను తాంబూలము తీసుకోవచ్చు బొట్టు పెట్టించుకోవచ్చు ముత్తైదు కాబట్టి లక్షణకరము కాబట్టి నీ భర్త పది కాలాల పాటు నా భర్త చల్ల ఉండాలి నా కుటుంబం బాగుండాలి ఇంకొక ముత్తైదుకు ఒకటి ఇస్తే మన కుటుంబం బాగుంటుందనే అభిప్రాయంతో ఇవ్వటం అది ఆ పూలు ఇవ్వటం వేరు అవును పూజ గాను ఇచ్చేటువంటి పూలు ఎవరితో మనము ఫ్రీగా తీసుకున్నా మనము చేసినటువంటిది ఫలితము ఆ ఇచ్చిన వాళ్లకు పోతుంది గాక లేదు ఆ చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు గల వాళ్లకు పోతుంది ఆ ఇంటి వాళ్లకు పోతుంది ఆ ఇంటి దగ్గర ఆ చెట్టు ఉండబట్టి కదా నువ్వు తీసుకున్నావు ఆ చెట్టు ఆ ఇంటి గల వాళ్ళు దానికి నీళ్లు పోస్తుంటారు కదా పుణ్యం అనేటువంటిది పాపము ఎంత ఒక చిన్న ఇది తీసుకున్న పాపం అనేది అయితే ఎట్లయితే వస్తుంది అని మనం అంటున్నామో ఒకవేళ వాళ్ళు స్నానం చేసిన నీళ్లు కావచ్చు లేదు బాధ మామూలుగా బట్టలు పిండుకున్న నీళ్లు కావచ్చు ఆ చెట్టుకు చేరుతాయి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు దానికి ఏదో ఒక రకంగా ఆధారభూతం అవుతున్నది నీళ్లు కాబట్టి వాళ్ళు చేసినట్టే లెక్క కాబట్టి ఆ పుణ్యం వాళ్ళకు పోతుంది వీళ్ళు అదే పనిగా పోయి ఇక్కడ అక్కడ ఖాళీగా ఉన్నాయి ఏదైనా పూలు విక్కుని చేసి మనం ఇంటి దగ్గర మన దేవుడికి వెళితే మన దేవుడు ఓహో వాళ్ళ వాళ్ళ నుంచి కదా నువ్వు తెచ్చినావు వాళ్ళకి ఇస్తుంది వాళ్ళకు చేరుతుంది కాక అంటాడు వెంటనే అంతేమి మన ఇంట్లో ఉండి మన దేవుడు సరే మన ఇంట్లో ఉన్నప్పుడు మనదే దేవుడు అందరి వాడు కాకపోతే మనింట్లో ఉండి మనం పూజ చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం చేసినట్టు ఉంటుంది అది కూడా మంచిదే పరోపకారం మీద శరీరం చెప్పాను కదా ఇంకొకరు బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు అలా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళ పూలు తెచ్చుకునే రోడ్డు ఆరు అటువైపు రోడ్డుకు పోయే వాళ్ళు ఇటువైపు రోడ్డులో పోయే వాళ్ళకు కూడా మేలు జరగనిగా కానీ రోడ్లో మధ్యలో ఉండేటివి తెచ్చి పూజ చేస్తే కూడా మంచిదే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అలా కోరికలు కోరుకొని చేస్తే అంతకంటే ఉదార స్వభావం ప్రపంచంలో ఇంకోటి ఉంటుందా తల్లి అలా చేసుకోవచ్చును కాక సో చూసారు కదా వ్యూహర్ మనం చాలామంది జనరల్గా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము ఇవన్నీ నేను కూడా చూశాను అంటే తీ బయట ఎక్కడో దొరికిన పువ్వుల్ని అంటే మాకు పూజ కావాలన్న ఆలోచనలో ఉంటాం కానీ ఆ పువ్వులు పెట్టి పూజ చేస్తే ఆ ఫలితం మనకు వస్తుందా లేదంటే తెచ్చిన వాళ్ళకి వెళ్తుందా అన్న ఆలోచన ఇప్పటివరకు చేయలేదు సో గురువుగారు చెప్పింది విన్నారు కాబట్టి సో ఇకపై మనం ఏదైనా వస్తువుని తెచ్చుకునేటప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది అని అన్నారు కాబట్టి మనం పువ్వులు కానీ పూజకు సంబంధించిన ఏ వస్తువు కానీ డబ్బులు ఇచ్చి దానికి మనకు ఉంటుంది సో గురువు మాకున్న ఈ చిన్న సందేహాన్ని చాలా క్లియర్ చెప్పారు ధన్యవాదాలు గురువు